ప్రజెంట్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాకపోతే ఈసారి ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే చెన్నై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలాసార్లు గా చెన్నై ఉంది రీసెంట్గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్షిప్ కొట్టాక ఆర్సీబీ టీం కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి మరి ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుంది ఎందుకంటే రెండు టీమ్స్ నేను అన్నట్లు పోటీ పడతాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ మాత్రం ఒక్కరే సో ఐపీఎల్ పరంగా మీరు ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవున వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి ఈసారి ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ మీకు పక్కా పక్కాగా అందుబాటులో ఉంటాయి సో ఫస్ట్ మనం పిచ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ చెన్నైలో జరగబోతుంది అండ్ చెన్నై చిదంబరం పిచ్ మనందరికి తెలిసిందే బ్యాటింగ్కి బాగా ఫేవర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిచ్లో కొంచెం లో స్కోరింగ్ ఏం చూడొచ్చు హై స్కోరింగ్ ఏం చూడొచ్చు సో పిచ్ కండిషన్స్కి స్కోరింగ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా మొత్తం థర్టీ వన్ మ్యాచెస్ జరిగాయి ఆర్సీబీకి సీఎస్కేకి అందులో ఆర్సీబీ కేవలం టెన్ మ్యాచెస్ మాత్రమే గెలిచింది సిఎస్కే ట్వంటీ మ్యాచెస్ గెలిచింది ఒక్క మ్యాచ్కి నో రిజల్ట్ అండ్ ఈ రెండు టీమ్స్లో ఆర్సీబీ టీం హైయెస్ట్ స్కోర్ వచ్చేసి టూ సిక్స్టీన్ రన్స్ మాత్రమే బట్ సిఎస్కే హైయెస్ట్ స్కోర్ వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ రన్స్ సో ఇక్కడ కూడా కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ పరంగా రెండు టీమ్స్ కూడా కొంచెం సెటిల్గా ఆడితే హైయెస్ట్ స్కోర్ కొట్టే ఛాన్సెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు లోయెస్ట్ టోటల్ వచ్చేసి ఆర్సీబీ టీమ్ది సెవెంటీ అండ్ సీఎస్కే టీమ్ది వచ్చేసి ఎయిటీ టూ రన్స్ సో ఇదంతా పక్కన పెట్టేసేయండి సో మ్యాచ్ నెంబర్ వన్ చిదంబరం స్టేడియం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది తలా తలైవ చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రౌండ్ లోకి రాబోతున్నాడు కొత్త హెయిర్ స్టైల్ తో సో ఫస్ట్ మీ సపోర్ట్ అనుకుంటున్నారు కొంతమంది ఆర్సిబి ఉంటారు కొంతమంది సీఎస్కే అయితే ఉంటారు కదా సో ఫస్ట్ నేనైతే స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తాను సో ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే టీం ప్లేయింగ్ ఎలవెన్ కూడా చూసుకుంటే రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ రహానే టాప్ ఆర్డర్ లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు అండ్ రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ ఎందుకంటే కాన్వే ఇంజుడ్ యాడ్ కాబట్టి సో ఆ ప్లేస్ లో ఇప్పుడు రచిన్ రవీంద్రాన్ దించే అవకాశం ఉంది అండ్ రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ సో ఎప్పుడు ఎంఎస్ ధోని యూజ్ చేసే స్ట్రాటజీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఇప్పుడు ఆ కాంబినేషన్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు అండ్ రచిన్ రవీంద్ర ఇండియన్ నుంచి న్యూజిలాండ్కి వెళ్ళిన ప్లేయర్ సో మనోడు కండిషన్స్ ని కరెక్ట్గా వాడుకుంటే టీంకి చాలా బెనిఫిట్ ఇక వన్ వన్లో మనం చూసుకుంటే రహానే సో రహానే కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ మనందరు తెలిసిందే సిఎస్కే టీంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ సో ఈ ఓల్డ్ ప్లేయర్ మరి ఈసారి గోల్డ్ అవుతాడా లేదా తెలియట్లేదు అండ్ బ్యాటింగ్ పరంగా మాత్రం రహానే చాలా ఫిట్గా ఉండే ప్లేయర్ ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో మనం చూసుకుంటే డ్యారీ మిచల్ హిట్టింగ్ పరంగా ఎక్స్ట్రాడనరీ హిట్టర్ ఇక తర్వాత సమీర్ రాజీవ్ సమీర్ రిజువి కూడా ఏంటంటే మనోడు లెగ్ స్పిన్నర్ అండ్ బ్యాట్స్మెన్ బట్ ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ లో చూసినా అంత పెద్ద స్కోర్ బోర్డ్ లేదు అంత పెద్ద యావరేజ్ లేదు బట్ ఈసారి చెన్నై ఆక్షన్ లో ఎయిట్ పాయింట్ ఫోర్ క్రోర్ పెట్టి మనోని ఉన్నారు మరి డ్యారీ మిచల్ సమీర్ రిజు వీళ్ళిద్దరైతే మిడిల్ ఓర్స్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత లోయర్ ఆర్డర్ కు వెళ్ళేసరికి మనం చూసుకునేసరికి ఎంఎస్ ధోని రవీంద్ర జడేజా సో వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ ఈ శాంటనరీ కూడా ఈ మ్యాచ్ లో తీసుకునే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే చెన్నై టీంకి సీమ్ బౌలర్స్ అందరు ఇంజ్యూడ్ అవ్వడం టీంకి కొంచెం డ్రాబ్యాక్ సో అందుకే మ్యాక్సిమం జడేజాని శాంటనరీ అండ్ రచిన్ రవీంద్ర ముగ్గురు స్పిన్నర్స్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ సమీర్ రిజ్వి ఆల్రెడీ అంటే లెగ్ స్పిన్ వేస్తాడు కాబట్టి సో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు సిఎస్కే టీంలో అండ్ పిచ్ కండిషన్స్ ఏంటంటే స్పిన్ కి రెస్పాండ్ అయ్యే పిచ్ చెన్నై పిచ్ అండ్ సీమ్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే ఇద్దరు సీమ్ బౌలర్స్ అండ్ ఇద్దరు పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ అని చెప్పుకోవాలి దీపక్ చేహర్ అండ్ షార్దుల్ ఠాకూర్ సో లాంగ్ టైం తర్వాత లార్డ్ షార్దుల్ ఠాకూర్ సిఎస్కే టీంకి రావడం టీంకి ప్లస్ పాయింట్ అండ్ దీపక్ చెహర్ కూడా స్టాండర్డ్గా హిట్టింగ్ చేసే ప్లేయర్ అండ్ బౌలింగ్ కూడా చాలా ఎత్వికల్గా చేస్తాడు సో ఒకవేళ సీఎస్కే టీం కూడా మనం చూసుకుంటే ప్లేయింగ్ ఇలెవెన్లో రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ అజింక్య రహానే ఇక తర్వాత డ్యారీ మిచెల్ సమీర్ రిజ్విర్ రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని శాంట్నర్ এন লার্ড শার্দুল ঠাকুর দীপক চার సో ఇది ప్లేయింగ్ ఎలెవెన్ ఇన్ కేస్ టీమ్ ఏమైనా చేంజెస్ జరిగి ప్లేయర్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నా అవ్వచ్చు బట్ ఇప్పటివరకు అయితే ఫారిన్ ప్లేయర్స్ లో ఈ ముగ్గురికి ఎక్కువగా ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది మరి ఈ టీంతో తో ఒకవేళ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మినిమం వన్ ఎయిటీ టార్గెట్ పెట్టాల్సింది ఎందుకంటే అవతల ఆర్సీబీ టీంకి బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం స్టాండర్డ్గా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఆర్సీబీ టీం ప్లేయింగ్ లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం సో ఆర్సీబీ టీం కూడా చాలా కాలం నుంచి చాలా ఫైట్ చేస్తున్నారు మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అండ్ ట్రోఫీ మాత్రం లిఫ్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆర్సీబీ టీం ప్లేయింగ్ లో కూడా టాప్ ఆర్డర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రజత్ పడిదర్ సో టాప్ ప్లేయర్స్ వీళ్ళే అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఆల్రెడీ కెప్టెన్ అండ్ మనోడ్ బ్యాటింగ్ పరంగా చాలా సెటిల్ ప్లేయర్ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ సీజన్ లో చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాడు కొంచెం మనోడ్ స్టైల్స్ అండ్ కొంచెం అంటే అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పరంగా కూడా అండ్ రజత్ పడిధర్ సో రజత్ పడిధర్ కూడా ఏంటంటే బ్యాటింగ్ పరంగా రీసెంట్గా టెస్ట్ సిరీస్లో కూడా ఆడాడు అండ్ బ్యాటింగ్ పరంగా కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడగలుగుతున్నాడు కాబట్టి సో కొంచెం టీ ట్వంటీ తరహాలో ఆర్సీబీ టీమ్కి ఇదే ఇన్నింగ్స్ ఆడితే ఖచ్చితంగా రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా బెంచ్లోనే ఇతనికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బెంచ్ ప్లేయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తర్వాత మిడిల్ లో మనం చూసుకుంటే క్యామ్రూన్ గ్రీన్ మ్యాక్స్ వెల్ అండ్ దినేష్ కార్తిక్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే క్యామరున్ గ్రీన్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అండ్ ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నాక క్యామరున్ గ్రీన్ ఆర్సీబీ టీమ్ కి రావడం ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవాలి బట్ క్యామరూన్ గ్రీన్ ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ పరంగా అయితే ఓకే బట్ బౌలర్ పరంగా మాత్రం కొంచెం అటు ఇటుగా అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏం నడుస్తుందంటే ఇన్సైడ్ టాక్ ఓపెనింగ్ అనేది క్యామరూన్ గ్రీన్ అండ్ ఫ్యాబ్ డిప్లసీస్ ఇద్దరిని పంపిస్తే బాగుంటుందని బట్ అదొక ఫుల్ ఇస్ డేషన్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఫ్యాబ్ డిప్లసీస్ స్టాండర్డ్గా ఆడతాడు విరాట్ కోహ్లీ స్టాండర్డ్గా ఆడతాడు అండ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అలాంటప్పుడు విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్లో వస్తే టీంకి అయితే కొంచెం ఫ్లా అయితే కనిపిస్తుంది అండ్ క్యామరు గ్రీన్ మిడిల్ ఓవర్స్లో హిట్టింగ్ చేసే ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ ముందే అవుట్ అయితే టీంకి చాలా బడ్డను పడుతుంది ఇక తర్వాత గ్లెన్ మ్యాక్సీ ఆల్రెడీ వరల్డ్ కప్ లో మనం చూసాం ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఏకంగా టూ హండ్రెడ్ కొట్టి తన స్టాండర్డ్స్ ఏంటి తన స్ట్రెంగ్త్ ఏంటో చూపించాడు సో మ్యాక్స్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ దినేష్ కార్తిక్ కూడా బ్యాటింగ్ పరంగా ఓకే బట్ ఈ సీజన్ నాకు తెలిసి దినేష్ కార్తిక్ లాస్ట్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక మనోడ్ ఇంకేంటంటే ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ సీజన్ అంతకు నుంచి ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక తర్వాత లోయర్ ఆర్డర్కి వచ్చేసరికి మయంగ్ దగర్ మహిపాల్ లోమర్ అండ్ టోప్లీ సో ఈ ముగ్గురు ఉన్నారండి అండ్ మయంక్ దగ్గర వచ్చేసి ఇతను ఒక ఆల్ రౌండర్ అండ్ మహిపాల్ లోమర్ కూడా లెఫ్ట్ హామ్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు బట్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే టాప్లీ దీప్ అండ్ సిరాజ్ ముగ్గురు సిమ్ బౌలర్స్ ఉన్నారు ఆకాశ్ దీప్ రీసెంట్ గా టెస్ట్ సిరీస్ లా ఆడాడు కొంచెం లైన్ అండ్ లెంత్ బానే ఉంది బట్ మహమ్మద్ సిరాజ్ వెరీ ఇంపార్టెంట్ బౌలర్ అండ్ టాప్లీ సో టాప్లీ కూడా ఇంగ్లాండ్ సీమ్ బోలర్ లెఫ్ట్ హామ్ బౌలర్ బట్ టాప్లీ కూడా ఇంగ్లాండ్ లెఫ్ట్ హామ్ సీమ్ బౌలర్ బౌలింగ్ కూడా బానే వేయగలుగుతాడని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ రహానే ఈ ముగ్గురు వికెట్స్ వీళ్ళు తొందరగా తీయాలి అప్పుడే అంటే పవర్ ప్లేలోనే మెయిన్ వికెట్స్ పడ్డాయకి చాలా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో గా చూస్తున్నారు కదా ఆర్సీబీ లో కూడా ఏంటంటే క్యామరున్ గ్రీన్ ఉన్నాడు టాప్లీవ్ ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు అండ్ ఆకాష్ దేవ్ సో నలుగురు సీమ్ బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు స్పిన్ పరంగా మనం చూసుకుంటే టీమ్కి కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది బట్ మ్యాక్స్ వేళ ఏంటంటే మనకు సపోర్టింగ్ స్పిన్నర్ అయితే కనిపిస్తాడు అండ్ మహిపాల్ లోమార్ ఉన్నాడు మయాంక్ దగ్గర ఉన్నారు సో ఈ ముగ్గురు అయితే స్పిన్నర్స్ బట్ మహిపాల్లోమార్కి బౌలింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా రేర్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే రెండు టీమ్స్ అయితే తమ వంతు ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ కొట్టడానికి బట్ నాకైతే ఈ మ్యాచ్ లో చాలా ఇంట్రెస్టింగ్ కీ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎంఎస్ ధోని ఒక సిఎస్కే టీంకి కెప్టెన్సీ చెయ్యాలనే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు మరి ఈసారి సిఎస్కే టీంకి ఎంఎస్ ధోని ఇలాంటి కెప్టెన్సీ చేస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఆర్సీబీ టీం లీపియర్ మాకు కలిసి వచ్చింది ఆల్రెడీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా మేము కప్పు కొట్టాం కదా సో మెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా ఒక పాజిటివ్నెస్ యాడ్ అయ్యింది మేము స్టార్టింగ్ నుంచి ఒక మంచి బిగినింగ్ ఇద్దామనే ఇంటెన్షన్తో అయితే ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి సో టఫ్ అని అయితే మనం చూడొచ్చు బట్ నాకైతే ఈ రెండు టీమ్స్లో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం సిఎస్కే టీం బ్యాటింగ్ పరంగా సిఎస్కే టీంకి కి హండ్రెడ్ కి నైన్టీ వేస్తే ఆర్సీపీ టీమ్ కూడా హండ్రెడ్ కి నైన్టీ బట్ బౌలింగ్ సైడ్ సీఎస్కే టీంకి కి ఏంటంటే దీపక్ చెహర్ శారదుల్ ఠాకూర్ ఇద్దరు సీమ్ బౌలర్స్ గా కనిపిస్తున్నారు ఇన్ కేస్ ధోనీ స్ట్రాటజీ వాడి ఇంకొక సీమ్ బౌలర్ ని తీసుకొచ్చిన టీమ్ లో చేంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి బట్ ఆర్సీపీ టీంకి కి ఏంటంటే సిరాజ్ టాప్లీ ఇద్దరు స్టాండ్ ఉన్నారు ఆకాశ్ దీప్ ఒక్కడు అంటే మనోడు లైన్ అండ్ లైన్ సెట్ అయింది అనుకోండి టీం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇక స్పిన్ సైడే గ్లేన్ మ్యాక్స్వెల్ ఫెయిల్ అయితే మొత్తం టీమ్ స్కోర్ అంతా అటు ఇటుగా అవయే ఛాన్సెస్ ఉన్నాయి బట్ సిఎస్కే కి రవీంద్ర జడేజాంటర్ ఇద్దరు క్రూషియల్ స్పిన్నర్స్ ఉన్నారు అండ్ రచిన్ రవీంద్ర కూడా స్పిన్ బావేయగలుగుతాడు సో బౌలింగ్ సైడ్ అయితే నాకైతే ఆర్సీబీ టీం కన్నా సిఎస్కే టీమ్ కి కొంచెం స్పార్క్ ఆడిందని నాకు అనిపిస్తుంది సో ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ వన్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో విక్టరీ కొట్టే టీం ఏదని నేను అనుకుంటున్నా అంటే సో అప్ టు ద మార్క్ పేపర్ రిపోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీంకి కొంచెం ఫేవర్ ఎక్కువగా కనిపిస్తుంది ఇన్ కేస్ ప్రిడిక్షన్ ఏమైనా చేంజ్ ఉంటే ఈ విడ లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవన్న వాళ్ళు ఉంటే టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ప్లేయింగ్ ఎలవన్ అప్డేట్ టాస్ బడ్డాక మళ్ళీ విన్ రిపోర్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా మీరు అన్ని ఫాలో అయ్యి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్ Tchau.